పట్టుకో ఆడపిల్లని నేను హ్యాండిల్ చేస్తాను This is shark chamber. Shark chamber ani bonda. Idi edo maatrugudu box la undi. Shut up. This is from China, Qingzheng Tang. Oh. Nee teliyadu kadu. Mundane chest chupistanu ela cheyalo nerchuko. Open the door. Oh, sorry doctor, sorry. Shut up. That's ping pong. Oh. Ila bindai local killa. Ee headphones ila pettukovali. And slides close. Doors close. ఇప్పుడు రైట్ సైడ్ కొడుకున్న ఎల్లో స్విచ్ రైట్ సైడ్ కి తిప్పండి బెక బెక స్విచ్ ఆన్ చేసింది ఆ పిచ్చోడు సార్ ఆ పిచ్చోడు వెళ్ళి వాడిని అది బాబు నా పరిస్థితి ఒకవైపు డాక్టర్లు ఒకవైపు పిచ్చళ్ళు ఆఖరికి మా బామ్మర్తి గారు వచ్చి సంతకం పెట్టమని టార్చర్ పెట్టేస్తున్నారు బాబు బాబు నాకు పిచ్చలేదన్న విషయం నీకు ఒక్కడికే తెలుసు నువ్వు ఫారెన్ వెళ్ళటానికి లీవే కాదు డబ్బులు కూడా ఇస్తాను నన్ను ఇక్కడి నుంచి బయటపడేవయ్యా సార్ మీ స్థితికి నేనే కారణం ఇప్పుడు నేను హనీమూన్ వెళ్ళడం కన్నా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లడమే నాకు ముఖ్యం ఇప్పుడే మీ భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను థాంక్యూ బాబు సార్ నువ్వు చెప్పేదంతా నిజమేనా బాబు అవునమ్మా ఇలా జరుగుతుందని నేనే అనుకోలేదు నేను తప్పు చేశాను క్షమించండి అబ్బే ఇందులో నీదేం తప్పు లేదు మూర్ఖంగా ఉన్న మా ఆయన్ని మంచి మనిషిగా మార్చావు నీ మేలు జన్మలో నేను మర్చిపోలేను త్వరగా వెళ్దా అక్కడ ఆయన ఎంత బాధపడుతున్నారో ఇందాక మీ వారు ఒక మాట అన్నారమ్మా ఎవరో బోసుబాబట నా తమ్ముడు లాయర్ని రౌడీని తీసుకొచ్చి తన దత్త తీసుకోమని బలవంతం చేశాడు ఎంతకీ ఒప్పుకోపోయేసరికి బెదిరించి వెళ్ళిపోయాడు దుర్మార్గుడు ఏం చేస్తారంటే పద బాబు ఇన్స్పెక్టర్ నేను చుంగ్బింగ్ మెంటల్ హాస్పిటల్ డాక్టర్ ని మాట్లాడుతున్నాను డాక్టర్ తరఫున మాట్లాడుతున్నాను మా హాస్పిటల్ లో పేషెంట్ బట్లర్ ని హిట్లర్ ని ఈయన బావమతి వాడి బావమతి రౌడీలతో వచ్చి దౌర్జన్యంగా కిడ్నాప్ చేశాడు అడ్డం వచ్చి మా చుంగ్బింగ్ గారి ని రక్తం వచ్చి చుట్టు కొట్టాడు ఏ వెహికల్ వాలిస్ వ్యాన్ వాలిస్ వ్యాన్ ఏ రంగు రంగు బ్లడ్ కలర్ బ్లడ్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ నెంబర్ నేను చూడలేదు నువ్వు కాదు నేను చూడలేదు ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఎస్ ఐ ఆమ్ డాక్టర్ రిహవ్ రిహవ్ హరిబో ఇంతకీ మిత్రుల మెంటల్ ఎవరికి ఎవరు జాయిన్ అవుతారు మెంటల్ మాకు కాదు డాక్టర్ మా ఆయన హిట్లర్ కి హిట్లర్ ఐఎమ్ సారీ ఏంటి డాక్టర్ ఏమైంది డాక్టర్ ఐ కెన్ సే అయ్యో డాక్టర్ ఏమైంది డాక్టర్ ప్లీజ్ డబ్బు కోసం హిట్లర్ ను కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేశారు ఎవరు డాక్టర్ చుంగ్బింగ్ అదిగో వాడే అతనా అదే ఒరే కిడ్నాప్ చేశారు ఆ రోజు తప్పులా నడుస్తూ వచ్చినప్పుడే నువ్వు తప్పుడు డాక్టర్ అని నాకు డౌట్ వచ్చింది నీ భర్తను కిడ్నాప్ చేసింది నేను కాదు నీ తమ్ముడు కిడ్నాప్ చేస్తుంటే రక్షించబోయి మొహం పగలగొట్టించుకున్నాను ఇంతకీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అదిగో ఆ డాక్టర్ గారు వాడు డాక్టర్ ఏంటి వాడు సీనియర్ మోస్ట్ పిచ్చి పేషెంట్ డాక్టర్ గారు మా ఆయన ఎక్కడ తీసుకెళ్లారండి డాక్టర్ గారు రంగు కాలిస్ ఈ రంగు కాలిస్ ఈ రంగ మేడం అర్జెంట్ గా వెళ్ళి మనం బాసిని సేవ్ చేసుకోవాలండి పదండి పదండి బావా మర్యాదగా డాక్యుమెంట్లు మీద సంతకం పెట్టు నిన్ను ఇదే కారులో తీసుకెళ్లి ఇంట్లో దింపేతానే పెట్టకపోతే నా మాట వినండి అతను మీ భార్య తమ్ముడే కదా సంతకం పెట్టండి హాయిగా ఇంట్లో ఉంటారు ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నా నీకు నార్మై ఇదేమన్నా టీవీ సీరియల్ ఏంట్రా బ్రేక్ అవడానికి పిచ్చి వేషాలు లేకు నువ్వు చచ్చి గీ పెట్టినా సరే సంతకం చేయను కాక చేయను
అదిగో బాబు ఆ బండే ఉంటుంది, కొంచెం త్వరగా పోని బాబు. సంతకం పెట్టు. నేను పెట్టను. ఇప్పటిదాకా దీన్ని దీపావళితో పక్కనుకుంటున్నావు కదూ? కాదమ్మా, ఒరిజినల్. పేలిస్తే చచ్చిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చావనేది ఎప్పుడైనా వచ్చేదారా? ప్రాణానికి భయపడి సంతకం మాత్రం చేయను రా. కరెక్ట్ టైంకి వచ్చావు. సంతకం పెట్టించి భావన పట్టుకు పో, లేకపోతే ఒక బాధ్యత గల తమ్ముడుగా తెల్లచీర నేను కొనియాల్సి వస్తుంది నీకు. ఓరి దుర్మార్గుడా, పెదవ ఆస్తి కోసం సొంత అక్క పసుపు కుంకుమల గురించి కూడా ఆలోచించవా? నాకు తింటానికి చికెన్ బిర్యానీ లేదు కానీ తమరి గ్లామర్ కోసం పసుపు కుంకుమల కోసం నేను ఆలోచించాలా? ఇదంతా అనవసరం. మర్యాదగా భావన సంతకం పెట్టమను. రే, మా ఆయనకి ఏదైనా జరిగిందంటే నీ తల తీసి పెద్ద మగుడికి కడతాడ్రా. వద్దు సళ్ళా, నువ్వు తప్పుకో, లేకపోతే వాడిని చంపేస్తాడు. వద్దండి, చచ్చిపోతే ఇద్దరు ఒకేసారి చచ్చిపోదాం. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి అని మీరు ఎప్పుడు అంటుంటారే, మరణేషు ఆత్మ అని నేనంటాను. రే, చంపరా, ఇద్దరిని ఒకేసారి చంపు. రే, మర్యాదగా మా బాస్ ను వదిలిపెడతావా లేదా? ఈ పిస్టల్ లో ఉన్న బుల్లెట్ సైజు లేవు, నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? వదిలిపెడతావా లేదా? రే, నా కండలు చూసి మా బాస్ తో మాట్లాడరా. వెళ్ళిపోతున్నాడు, భయపడిపోయాడు. ఇట్టాంటి బిరుగోడు పక్కన పెట్టుకోరా. నువ్వు ఇన్ని డైలాగులు మాట్లాడా అక్కయా, మర్యాదగా సంతకం పెట్టించు. ఏమైంది? ఎట్టాడు? అమ్మో, నడు విరిగింది. అక్కడ ఫైట్ జరుగుతుంది, వాళ్ళే ఉంటారు. కమ్ ఆన్, ఫాలో మీ. ఫైట్ అయిన తర్వాత వెళ్తే బాగుంటుందేమో, ఎంతైనా మన సేఫ్టీలో మనం ఉండాలి కదా. చాలా మంచి సలహా చెప్పావు. ఇప్పటికే పోలీసుల మీద పెద్ద అపవాదం ఉంది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురుగుతాయని, కుక్కలు మురిగిన 6 నెలలకు పోలీసులు వస్తారని, ఆ అపవాదం నా హయాంలో తుడిచి వేయాలి. అవును సార్, మనమే ఫాస్ట్ నిరూపించుకుందాం. పదండి సార్. పోలీసుల సత్తా ఏమిటో చూపించండి, కాకేల పవర్ ఏమిటో ప్రూవ్ చేయండి. కమాన్, రండి. తొందరగా ఎక్కడ దుబ్బడ? సెంటర్లలో కలెక్షన్ వసూలు చేసి కేజీలు కొద్ది మటన్లు చికెన్లు తింటాం కదరా. పోలీసులు అంటే ఈ కొండే ఉంటరా, హిమాలయ పర్వతం కూడా కోసం. హిమాలయ పర్వతాలు ఈ దిక్కులు ఉంటాయి సార్. నువ్వేట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఎస్ఐ ఎటు చూపిస్తే అటే ఉంటాయి హిమాలయ పర్వతాలు. ఇన్ని అవసరం అవసరమా సార్? హాయిగా జీప్ ఎక్కి ఆ ఘాట్ రోడ్ లో వెళ్ళొచ్చు కదా. అట్టెక్కేగా డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ కు దిగింది. వెల్లడిసలు పట్టుకోవాలంటే సీక్రెట్ గా గెరిల్లా పాక్కుంటూ వెళ్ళాలయ్యా. గెరిల్లా లాగా పాకడం కాదు, 6 అడుగు ఎక్కితే 6 అడుగుల కిందకి జారుతుంది. ఎక్కడ ఎక్కడండి, పెళ్లికి వచ్చారా? పదండి. అబ్బో, పంది పట్టిన పడ్డావు కదరా. మీకు డబ్బులు ఇచ్చింది నన్ను కొట్టమని కాదురా, వాడిని కొట్టమని. దరిద్రులారా, దరిద్రులారా. ఎవరో తోటలో గాల్లోనే ఉంటున్నాడు, మనకి ఇదే కరెక్ట్ ప్లేస్. ఎవరి తోట అమ్మయ్యా, కడుగు కడుగు పులు కొట్టినట్టుంది. అబ్బా, ఈ బయట ఇప్పుట్లో ఏంటంటే ఇదే కరెక్ట్ టైం బాధ పెట్టుకోవడానికి. ఇందాక సంతకం పెట్టమంటే అక్కీతో కొట్టిస్తావా? ఇప్పుడు అక్కీ లేదుగా, సంతకం పెట్టు. పెట్టనా? పెట్టా పెడతా పెడతా. నువ్వేంటే బాబు మాట్లాడి నా మీద కొడతావు? అబ్బాదు బాబు, మా బాబుతో సంతకం పెట్టించు, నీకు 10% బాట ఇస్తాను. పోనీ 5% సార్. గుంటూరు గోంగూర పాటలో పట్టుకుంది వీడే సార్. ఎస్, వాడే వీడు. అరే, గాపండ్రా ఫైట్ వచ్చేసిన వరకు చాలు కానీ పోలీసులు వచ్చాం, కొడ్రా అందరూ వచ్చండి. మళ్ళీ మనం కొట్టామనుకుంటారు. ఏమండి అంటే ఏమైనా ఫీల్ అవుతారేమో గానీ
ఆ తుపాకీ తీసి గాల్లోకి పేలిస్తే అంత ముసుగు రాగిపోరు. ఇంత కష్టం ఎందుకు? నేనంటే నువ్వు ఫూల్ అవుతావు గానీ బుల్లెట్ ఖరీదు ఎంత? వీళ్ళ లెవెల్ ఎంత? దీనికోసం బుల్లెట్ కావాలన్నా? నేను ఆపుతాను చూడు. చూసావా? అందుకదు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఫాలో మీ వాళ్ళే పోలీస్ రండి బాబు. మీరు ఏం జరిగింది? దొంగతనం జరిగిన తర్వాత దొంగను పట్టుకున్నట్టు, మద్దతు జరిగిన తర్వాత కిల్లని పట్టుకున్నట్టు కరెక్ట్ టైం వస్తానండి బాబు. మీరు ఏం చెప్పారు? నీకు మీ డిఫెక్ట్స్ అన్ని క్యాచ్ చేసి ఎలా చెప్పారండి? ఏమండి, మర్డర్ దొరక ముందు, దొంగతనం దొరక ముందు, రేపు దొరక ముందు మాకు తెలిసే పని అయితే మేము పోలీసులు ఎందుకు పోతామండి? దేవతలం అయిపోము. ఒరే, తోడు పుట్టిన వాడివి, నాకు ఇంత ద్రోహం తలపెట్టావే. మాకు ఏమి కానీ ఈ కుర్రాడు నువ్వు తెచ్చాలనుకున్న ఈ తాలి బొట్టిని కాపాడాడు. దత్తత అంటూ తీసుకుంటే ఈ కుర్రాడినే తీసుకుంటా. నిన్ను కాదురా దుర్మార్గుడా. మళ్ళీ పాకడాలు జారడాలు ఎందుకండి? హాయిగా మెయిన్ రోడ్ లో వెళ్దాం పదండి. కమ్ ఆన్ మూవ్. నేను మళ్ళీ వచ్చాకన్నా బాగుంది. ఇతన్ని దత్తత తీసుకోవాలని నేను ఎప్పుడూ డిసైడ్ అయిపోయాను. ఏమండి, మీ నోటి వెంట ఈ మాట రావడం నాకెంతో ఆనందంగా ఉందండి. ఈ కుర్రాడు మీ ప్రాణం కాపాడమే కాదు, వంశాచారమనే చాతస్థంతో నాకు పరిపూర్ణమైన సంసార సుఖం ఇవ్వలేని మీ మనసు మరచి మిమ్మల్ని సంపూర్ణమైన భర్తగా తీర్చిదిద్దిన ఇతన్ని మనం దత్తత తీసుకోవడం మన ధర్మం. నీకిష్టమేనా బాబు? నాకు అర్హత లేదండి. నీకు అర్హత మేం కల్పిస్తాం బాబు. అయినా ఎందుకు నమ్మ ఒప్పుకోవడం లేదు? మనసు ఒప్పుకోవట్లేదా? ఒప్పుకోవట్లేదా? అయితే నేను మొదటి స్థితికి వెళ్తాను. నేను ఫారిన్ గా హనీమూన్ వెళ్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ బాలు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బాన్ బాయ్. థ్యాంక్ యూ సార్. నువ్వు సామాన్యుడు కదయ్యా బాలు. ఏమనుకున్నారు గానీ మండు టెంటలో కూడా పండు వెల్లెలు రప్పించగలవు. అందుకే బాలుని చూస్తే పూజా పొలంలో జమున పాడిన పాట పగలే వెన్నెల జగమే ఉయ్యల పాట గుర్తుకొచ్చింది కదండి. బస్ కండక్టర్ వి, హోటల్ సర్వర్ ఇప్పుడు క్లీనర్ అయ్యావా? మీ దయ వల్ల రెండు ఉద్యోగాలు పోయినాయి సార్. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కనపడ్డారు కదా, ఇది కూడా పోద్ది. దయచేసి నాలుగోసారి కనపడకండి సార్, మీకు దండం పెడతాను. ఇక నీకు ఆ బాధ లేదు సార్. ఇతని మూలంగానే స్వప్నను బస్సులో కలిశాను. నా కళ నిజం చేసుకున్నాను. చాలా మంచివాడు సార్. మన ఆఫీస్ లో ఏదైనా జాబ్ ఇప్పిస్తే దత్తపుత్రుడు చెప్పడం కాదంటున్నా, డెఫినెట్ గా ఇస్తావయ్యా. ఇప్పుడే మా కారులోనే ఇతన్ని తీసుకెళ్తాం. అయ్య బాబాయ్, కారులోనా? సార్, మీరు మూడు సార్లు తంతే తన్నారు కానీ ఫైనల్ గా కారులో పడేయారు. చాలా థ్యాంక్స్ అండి. బాలు సార్, వెరీ గుడ్ అయ్యా. నీ హనీమూన్ ట్రిప్ ఒక్క దేశానికే పరిమితం కాకూడదు, హోల్ గ్లోబ్ అంతా తిరిగి రావాలి. కానీ మీరు వచ్చేటప్పుడు ఇద్దరు రాకూడదు, ముగ్గురు రావాలి. మీ ముగ్గురికి నేను ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. మీరు హనీమూన్ కి వెళ్తారా? హ్యాపీ జర్నీ. థాంక్యూ. సెకండ్ హ్యాండ్ వద్దండి, తీసుకుంటాను.